మార్గశిర మాసం చాలా విశేషమైనటువంటి మాసం మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి మాసం ఏదైతే ఉన్నదో ఆ మాసమును మార్గశిర మాసం అన్నారు మనకి పురాణాల ప్రకారం విశేషించి స్వయంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం ప్రకారం మాసానాం మార్గశిరోహం అని శ్రీకృష్ణుడు స్వయముగా భగవద్గీతలో చెప్పినటువంటి ఈ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మార్గశిర మాసం శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి మాసముగా మార్గశిర మాసాన్ని స్వయంగా నేనే ఆ మాసముగా శ్రీకృష్ణుడు తెలిపాడు అందువలనే మార్గశిర మాసానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడినది అసలు మనకి రెండు ఆయనములు ఉన్నాయి ఒకటి ఉత్తరాయనము రెండు దక్షిణాయనము దక్షిణాయనంలో వచ్చే ప్రతి మాసమునకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది శ్రావణ మాసం లక్ష్మీవా లక్ష్మీదేవి పూజలకి ప్రాధాన్యత భాద్రపద మాసం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనకి ప్రాధాన్యత అలాగే మనకి దాని తర్వాత ఆశ్వూజ మాసం అమ్మవారి ఆరాధనకి చాలా విశేషం లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు అమ్మవారు తర్వాత ఆశ్వూజం తర్వాత మనకి కార్తీక మాసం కార్తీక మాసం శివారాధనకి చాలా ప్రాధాన్యత ఉన్నది ఇక తదుపరి మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో మనం విష్ణుమూర్తిని ఆరాధించడం చాలా విశేషం ఇలా ఈ ఐదు మాసాలకి ఐదు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలు విశేషంగా దక్షిణాయనంలో ఉండడం అలాగే ఇంకా ఆరో మాసం దీని తర్వాత పుష్యమాసంలో భగవాన్ని ఆరాధించడం అలా దక్షిణాయనం యొక్క ప్రాధాన్యత తెలియజేయబడింది అందులోనూ విశేషించి మార్గశిర మాసంలో చేసేటువంటి విష్ణుమూర్తి ఆరాధనలకి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఇదే కాకుండా మార్గశిర మాసంలో మహావిష్ణువుని ఏ రకంగా పూజించాలి ఎలా పూజించాలి ఎప్పుడు పూజించాలి అనేటువంటి అంశాలు కూడా మన యొక్క పురాణాలలో స్పష్టంగా తెలియజేయబడ్డాయి శివారాధనకి సాయంకాలం ఉత్తమం హనుమంతుణ్ణి ఆరాధించడానికి సాయంకాలం ఉత్తమం అలాగే లక్ష్మీదేవిని పూజించడానికి సాయంకాలం ఉత్తమం ఇంకా మహావిష్ణువుని పూజించడానికి అది రామావతారం కావచ్చు కృష్ణావతారం కావచ్చు ఏ రకంగా అయినా మీరు మహావిష్ణువుని పూజించడానికి సూర్యోదయానికి పూర్వం నుండి ఉదయకాలం ఏదైతే ఉన్నదో అది ఉత్తమం విశేషించి నాలుగు టు ఏడు మధ్య ఉన్నటువంటి సమయం ఉదయం చేసేటువంటి ఆరాధన విష్ణుమూర్తి చేసేటువంటి అర్చన వంటివి చాలా విశేషం అలాగే ఈశ్వరుణ్ణి ఏ రకంగా మనం అభిషేకం ప్రియుడు అంటామో మనకి మహావిష్ణు అలంకార ప్రియుడు స్వామివారిని అలంకరించి అర్చన చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకనే మహావిష్ణువుని మార్గశిర మాసంలో విశేషించి ఉదయంనే స్నానం అది ఆచరించి ఉదయం సమయంలో విశేషమైనటువంటి పూజలు చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని మన యొక్క పెద్దలు తెలియజేశారు అలాగే మార్గశిర మాసంలో ఏ అయినా ఏమి ఆచరించాలి అంటే మార్గశిర మాసంలో ప్రతి వ్యక్తి విష్ణు సహస్రనామ పారాయణం భగవద్గీత పారాయణం వంటివి చేయడం విశేషించి విష్ణు పురాణం రామాయణం మహాభారతం వంటివి చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అసలు మార్గశిర మాసంలో ఉత్తర భారతంలో గీతా జయంతి అని ఈ పన్నెండు రోజులు భగవద్గీతను పారాయణ చేయడం కురుక్షేత్రంలో విశేషంగా గీతా జయంతి వంటివి జరుపుతారు ఏ వ్యక్తి అయితే మార్గశిర మాసంలో భగవద్గీత వింటాడో భగవద్గీత చదువుతారు భగవద్గీతని అర్థం చేసుకుంటారు వారి జన్మ తరిస్తుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అసలు మార్గశిర మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం వంటివి చేయడం విష్ణు సహస్రనామ పారాయణం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కూడా చాలా విశేషం అలాంటి ఈ మాసంలో మహావిష్ణువుని పూజించే వారికి ఖచ్చితంగా వారి యొక్క దుఃఖాలు తొలగి వారికి విష్ణువు యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మార్గశిర మాసంలో మహావిష్ణువుని పూజించడం మహావిష్ణువు యొక్క ప్రాధాన్యత ఏ రకంగా మనం తెలుసుకున్నామో అసలు మహావిష్ణువు యొక్క ఆలయంలో మార్గశిర మాసంలో ఏ వ్యక్తి సరే ఆయన్ని దర్శించుకుని ఆయన్ని అష్టోత్తర శతనామాలుతో పూజించి మహావిష్ణు యొక్క నూట ఎనిమిది నామాలు చదువుకుని ఆలయంలో గనక ఆవు నేతితో గనక ఈ మాసంలో దీపారాధన చేసినట్లయితే వారికి కలిగేటువంటి పుణ్యఫలం అనేక రెట్లుగా ఉంటుంది విష్ణుమూర్తి ఆలయాల్లో మార్గశిర మాసంలో ఆవు నీతితో దీపాలు వెలిగించడం దీపారాధన వంటివి చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలో కార్తీక స్నానాలకి ఎంతటి ఫలితం ఉందనో మార్గశిర మాసంలో కూడా మా మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని తలుచుకుని చేసేటువంటి పుణ్య స్నానాలకి అలాగే విష్ణుమూర్తి ఆలయ దర్శనాలకి విష్ణుమూర్తి ఆలయాల్లో వెలిగించేటువంటి దీపాలకి చేసేటువంటి దీపారాధనలకి అంతటి పుణ్యఫలం ఉంది అందుకనే ఈ మాసంలో మహావిష్ణువుని పూజించడం మహావిష్ణువుని సేవించడం అలాగే మహావిష్ణువుకి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళితో స్వామిని కొలవడం వల్ల వారికి స్వామి యొక్క అనుగ్రహం చేత వారికి ఉన్నటువంటి అన్ని కష్టములు తొలగి సుఖాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను అలాగే మార్గశిర మాసంలో మనకు వచ్చేటువంటి ముఖ్యమైన పండగల్లో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఒక పండగ అలాగే ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పండగలు ఇలాంటి సమయంలో మహావిష్ణువుని పూజించడం విష్ణువుని ఆరాయించడం వల్ల ఖచ్చితంగా విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను మార్గశిర మాసంలో ధనుర్మాసం అని మన ఈ మాసంలో ధనుర్మాస వ్రతాలు చేస్తారు దీనికి కల ముఖ్యమైన విశేషం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్య భగవానుడు ధనురాశిలోకి ప్రవేశించినటువంటి మాసం దాన్ని ధనుర్మాసం అని అంటారు సూర్య సిద్ధాంతరీత్యా సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించేటువంటి మాసం ధనుర్మాసం ధనురాశికి అధిపతి బృహస్పతి అలాంటి బృహస్పతికి సంబంధించినటువంటి ధను రాశిలోకి సూర్యుడు రావడం ఇది చాలా విశేషం అందువల్ల ఈ మాసంలో మహావిష్ణువుని పూజించి మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నటువంటి మహావిష్ణువుని మేలు కోసం చేసేటువంటి వ్రతం ఏదైతే ఉన్నదో ఇది ధనుర్మాస వ్రతం అని అంటారు చాలామంది అసలు ఈ ధనుర్మాస వ్రతం ఎందుకు అనేటువంటి ఇదిలో ఉండేటువంటి వారికి ధనుర్మాస వ్రతాన్ని విష్ణువుని ఆరాధించేటువంటి ప్రతి విష్ణు భక్తుడు కూడా చేస్తారు ఆయన కార్తీక మాసంలో విశేషించి మహావిష్ణువు ఏదైతే ఉన్నారో ఆయన మనకి శైన ఏకాదశి రోజు శైన ఏకాదశి అనగా ఆషాఢ మాసంలో ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళినటువంటి మహావిష్ణువు యోగ నిద్ర నుండి బయటకి వచ్చి బయటికి వచ్చి మళ్ళీ ఈ సృష్టిని కొనసాగించేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఈ యోగ నిద్రలోంచి ఆయన బయటికి వచ్చేటువంటి స్థితి ఈ ధనుర్మాసం అయిన తర్వాత నుంచి జరుగుతుందని అందువలనే ఈ ధనుర్మాసంలో మహావిష్ణువుని నిద్ర లేపేటువంటి స్థితి ఈ ధనుర్మాస వ్రతం ద్వారా ప్రతి విష్ణు భక్తులు చేస్తారని ఈ ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి సారాంశం మనకి తెలియజేస్తుంది అందుకనే మహావిష్ణువుని ఆరాధించేటువంటి వారందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని నిష్టతో చేస్తారు అందుకనే ఇక్కడ గోదాదేవి వ్రతం గోదాదేవి కళ్యాణం వంటివి కూడా ఈ ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి అంశాలు ధనుర్మాస వ్రతం ఆచరించేటువంటి వారికి ఖచ్చితంగా విష్ణువు యొక్క అనుగ్రహం కలిగి వారి యొక్క కష్టములన్నీ తొలగతాయని విశేషించి విష్ణు భక్తులు దీన్ని నమ్మడం అదే అదేవిధంగా మహావిష్ణువుని పూజించడం ఈ ధనుర్మాస వ్రతాన్ని మార్గశిర మాసంలోనే ప్రారంభించడం ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి విశేషం మార్గశిర మాసంలో మహావిష్ణువు ఆరాధన ధనుర్మాసం విశేషం ఇవే కాకుండా మార్గశిర మాసంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అంశం మార్గశిర మాసంలో చేసేటువంటి లక్ష్మీ పూజలు మార్గశిర మాసంలో ప్రతి స్త్రీ కూడా విశేషించి మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు మార్గశిర మాసం మహావిష్ణువుకి ఎంతటి ప్రాధాన్యమైనదో ఎంతటి ఇష్టమైనదో లక్ష్మీదేవికి కూడా మార్గశిర మాసం అంతటి ప్రాధాన్యతతో ఉన్నటువంటి మాసము విశేషించి మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలు మార్గశిర లక్ష్మీవారాలుగా మార్గశిర లక్ష్మీ వ్రతాలుగా ప్రాధాన్యత చెందినది మన పురాణాల ప్రకారం ఒకసారి నారద మహర్షి పరాశర మహర్షితో భూలోకానికి వచ్చినప్పుడు భూలోకంలో ఒక గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా జాతి మత భేదములు లేకుండా అందరూ ఏ కులాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి లక్ష్మీదేవి పూజ చేయడం గమనించి నారదుడు పరాశరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతారు వీరంతా ఏమి వ్రతాన్ని చేస్తున్నారు అనగా పరాశర మహర్షి ఇది మార్గశిర మాసం అవడం వల్ల మార్గశిర వ్రతాన్ని చేస్తున్నారు అని అడగడం చెప్పడం ఈ మార్గశిర లక్ష్మీవ్రతం యొక్క ప్రాధాన్యత ఏమిటి దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని నారదుడు అడగ్గా పరాశరుడు ఇదే విషయాన్ని లక్ష్మీదేవి స్వయంగా మహా విష్ణువుకి చెప్పినట్టుగా ఆ మార్గశిర లక్ష్మీ వ్రత కథని పరాశరుడు నారదుడికి చెప్పినట్టుగా మనకి ఈ పురాణ కథ స్పష్టంగా ఉంది ఒకసారి లక్ష్మీదేవి మహావిష్ణువుకి ఇప్పుడు మార్గశిర మాసం భక్తులందరూ కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటారు నేను భూలోకానికి వెళ్ళి నన్ను ఆరాధించేటువంటి భక్తుల్ని అనుగ్రహించి వస్తానని చెప్పి లక్ష్మీదేవి భూలోకానికి బయలుదేరడం మహావిష్ణువు లక్ష్మీదేవి ఈ మార్గశిర వ్రతం మహిమని తెలుసుకుందాం పరిశీలిద్దామని ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీగా ఒక ఇంటి వద్ద భూలోకంలో లక్ష్మీదేవికి కనపడడం ఆవిడ ఎలాంటి వ్రతాన్ని చేయకుండా ఉండడం లక్ష్మీదేవి బ్రాహ్మణ శ్రీని అవ్వా నువ్వు ఏమీ ఈరోజు వ్రతం చేయట్లేదు అని అడగ్గా ఏ వ్రతము అసలు ఆ వ్రత మహిమ ఏమిటి చెప్పమని అడగ్గా లక్ష్మీదేవి స్వయంగా మార్గశిర మాసంలో ఏ వ్యక్తి అయితే గురువారం రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రంగా ఉంచుకుని శుభ్రపరుచుకున్న ఆ ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఇంటిలో తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర భాగంలో పీట వేసి అక్కడ ఒక వస్త్రాన్ని పెట్టి బియ్యం పోసి అక్కడ లక్ష్మీదేవిని స్థాపన చేసి ఆ లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి పాలతోటి అలాగే నూనెను వాడకుండా క్షీరముతో కానీ లేదా నూనెను వాడని నేతితో చేసినటువంటి ప్రసాదాలని నివేదన చేసి అది ముత్తైదులకి పిలిచి వారికి కూడా ప్రసాదం అవి ఇచ్చినటువంటి వారికి నేను అనుగ్రహిస్తాను వారికి జీవితంలో ఎలాంటి అలక్ష్మి కలగదు వారికి ధన కనక వస్తు వాహనాదులు సిద్ధిస్తాయి దానివల్ల వారికి ఎలాంటి కష్టములు ఉండవని లక్ష్మీదేవి స్వయంగా చెప్పగా ఈ వ్రతాన్ని ఎవరైతే మార్గశిర మాసంలో ఐదు వారాలు ఆచరిస్తారో విశేషించి ఐదో వారం పుష్యమాసం మొదటి వారంలో వస్తుంది ఈ ఐదు రో వారాలు ఐదు గురువారాలు ఎవరైతే ఆచరిస్తారో అలాగే ఈ ఐదు గురువారాల్లోనూ అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పించి ఆఖరి వారం ఐదో గురువారం ముత్తైదుల్ని అందరినీ పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఈ ప్రసాదాలను కూడా వారికి పంచిపెట్టి వారి యొక్క ఆశీస్సులు పొందుతారో వారికి నా అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందని తెలియ తెలపడం అది విన్నటువంటి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్నటువంటి విష్ణు సంతోషించి ఆ యొక్క వ్రతాన్ని ఆ రకంగా అందరూ ఆచరించేటువంటి విధంగా వరం ఇవ్వడం ఈ యొక్క కథలో ఉన్నటువంటి విశేషం ఈ యొక్క కథని స్వయముగా పరాశర మహర్షి నారదుడికి తెలిపినట్టుగా ఈ తెలిపిన కథ విధంగానే ప్రతి ఒక్కరూ మార్గశిర మాసంలో మార్గశిర వ్రతాన్ని ఆచరించడం మనం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషం ఏ స్త్రీ అయితే మార్గశిర మాసంలో నిష్టగా లక్ష్మీదేవిని ఆరాధించి మార్గశిర లక్ష్మీ వ్రత కథ చెప్పుకొని విశేషించి అందులో చెప్పినటువంటి ప్రసాదాలని ఆ యొక్క కథ ప్రకారం మనకి నైవేద్యంగా అదే మొదటి గురువారంలో పొలగం పరవాన్నం అలా రకరకాల ఉన్నటువంటి నైవేద్యాన్ని సమర్పించి ఆ యొక్క ప్రసాదాలని ఇంటిళ్ళ అదే కాకుండా ఇంటికి వచ్చినటువంటి అతి అతిథులకి ముత్తైదులకి పంచి పెడతారు విశేషించి ఐదో గురువారం కూడా ఈ యొక్క మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదులందరి యొక్క ఆశీస్సులు పొందుతారు వారికి సకల భోగ భాగ్యాలు కలిగి సౌఖ్యము కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని మనకి మార్గశిర వ్రత కథ స్పష్టంగా తెలియజేసింది అందుకనే మార్గశిర మాసంలో మహావిష్ణువు ఆరాధనకి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో లక్ష్మీదేవి పూజలకు కూడా అంతటి విశేషము అంతటి ప్రాధాన్యత ఉన్నదని స్పష్టంగా తెలియజేస్తుంది